మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరా లతగారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే ఏపీ సీఎం గారు ఐపాక్స్ వీడ్కోలు సభలో మాట్లాడుతూ నూట యాభై ఒకటి సీట్లు వస్తాయటండీ రెండోసారి ఇరవై రెండు ఎంపీ సీట్లు వస్తాయంట సర్వేలన్నీ కూడా ఏం చెప్తున్నా తెలుసండి అందరికీ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మరి మీరు ఏమంటారు మేడం జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఆయనకు అవగాహన ఉంది ఆయన తెలిసిపోయింది ఓడిపోతున్నాం అనేది దాన్ని కవర్ చేయటానికి కానివ్వండి అంటే వాళ్ళ నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్ లేని వాళ్ళు రోజా కానివ్వండి అనిల్ యాదవ్ కానివ్వండి అంబాటి కాని వీళ్ళందరూ కూడా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళే ఓపెన్ అయిపోతున్నారు సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఆయనకి ప్రతిసారి ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఆయనతో పనిచేస్తారో ఈ ఐపీఎక్ టీం లాంటి వాళ్ళని కలవటం అనేది గతంలో కూడా చూసాం సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అని చెప్తూ మనకు అంటే బయట ఓపెన్గా నూట యాభై ఒక్క సీట్లు వస్తాయి ఇరవై రెండు ఎంపీలు వస్తాయి అని ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అది రాదనేది ఆయనకే తెలుసు కానీ ఇప్పుడు ఐపాక్ టీంను కూడా ఆయన ఏ రకంగా వాడుకుంటున్నాడంటే వాళ్ళని అందరినీ కూడా అంత ఎక్కువ వచ్చేటట్లుంటే మళ్ళీ వాళ్ళతో చేయించుకుంటాడు కదా కానీ వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నాడు అక్కడి నుంచి పంపించేట ప్రయత్నం చేస్తున్నాడు యాక్చువల్లీ ఆ మీటింగ్కి నేను రాననేది ఆయన అంతర్గతంగా అయితే జరిగినది ఏంటంటే నేను అక్కడికి రాను నేను ఆ మీ ఆ మీటింగ్కి రానని చెప్పటం జరిగింది కానీ ఇది పబ్లిక్గా బయట వస్తే బాగోదని మళ్ళీ రావటం జరిగింది ఆయన ఆల్రెడీ నిరుత్సాహంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గెలవమని తెలిసి సో ఆ మీటింగ్కి రావటం జరిగింది వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరినీ డిస్పాచ్ చేయటం వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా మీరైతే ఏదైతే హార్డ్ డిస్క్లు ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేస్తేనే మీకు మీ సర్టిఫికేట్స్ మేము రిటర్న్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంచుకున్నారు వాళ్ళని జాబ్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏంటంటే అవన్నీ మీకు ఇవ్వాలంటే ఏవేవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్లన్నీ కూడా మాకు హ్యాండ్ చేయాలి చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ వస్తాయి అని వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయటం కూడా జరుగుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయన సక్సెస్ మీట్ కోసం వెళ్ళాడా ఆయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే హార్డ్ డిస్క్లు ఉంటే అవి తీసుకోవాలని చెప్పి బెదిరించడానికి వెళ్ళాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా ఖచ్చితంగా సో ఆయన పొద్దున ఇవన్నీ బయట వస్తాయి మనం ఈ బయట వచ్చినప్పుడు ఈ హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా తెలిస్తే వాళ్ళు ఏ రకంగా చేశారు అనేది రేపు బయట వస్తుంది అని చెప్పేసి దానికోసం ఈరోజు కలవటం జరిగింది జనరల్గా ఏమంటారంటే కొంతమంది ఏమంటారంటే ఈ క్యాడర్ ఏంటంటే కేటర్ ఉందనుకోండి కేటర్ మళ్ళీ రేపు ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు రావాలండి ఇప్పుడే ఓడిపోతాం చెప్పేశారు చెప్పేసారనుకోండి వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు నిరాశ నిస్మృతికి రారము అనేసి వాళ్ళు కొంతమంది అనేది ఏంటంటే కావాలని క్యాడర్ని అలా ప్రోత్సహించి ఇంకా తమ ఎలక్షన్ కౌంటింగ్ వరకు ఉంచుకుంటున్నారని అన్నారు ఖచ్చితంగా అదే కదా ఇప్పుడు ఏంటంటే అక్కడ నిరుత్సాహపడిపోతున్నారు ఎమ్మెల్యే కానీ వాళ్ళందరికీ బూస్టింగ్ కావాలి సో వాళ్ళందరూ బహిరంగంగా మాట్లాడుతుంటే వార్నింగ్ ఇస్తున్నాడు సరే మాట్లా ఇప్పుడు ఈయన ఎట్లాగో లండన్ వెళ్ళే పర్యటన ఉంది కాబట్టి ఈయన లండన్ వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకెంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని మాట్లాడతారో తెలియదు సో ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఇలాంటి మాటలు చెప్పాలి వాళ్ళకు బూస్టింగ్ లాగా ఇవ్వాలి సో క్యాడర్ నిరుత్సాహపడకూడదు కేడర్ భయపడకూడదు సో ఇంకా గొడవలు చేయటానికో దౌర్జన్యాలు చేయటానికో వాళ్ళు రెడీగా ఉండాలి ఎందుకంటే ఓడిపోతున్నామని తెలిసినప్పుడు వాళ్ళు అలాంటి పనులు చేయరు కాబట్టి సో వాళ్ళని వాడుకోవటం కోసం క్యాడర్ని ఏదైతే వాడుకొని వాళ్ళ మీద రేపొద్దున మీద కేసులు పడినా మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనం మాఫీ చేస్తాం మీరేం బాధపడకండి మీరు వెళ్ళి గొడవలు చేయండి ఇవన్నీ ఒక రకమైన బూస్టింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ సో అందుకోసం ఆయన ఆ రకంగా వాళ్ళని ప్ర వాళ్ళని వాడుకోవటం కోసం కేడర్నే కానివ్వండి వీళ్ళందరినీ వాడుకోవటం కోసం ఈ మీరు వెళ్ళి రౌడీజం చేయటానికి వాళ్ళకు ఒకరాటి మీకు ఇప్పుడు మనం ఇంత వస్తున్నా ఇన్ని సీట్లు మనకు వస్తున్నాయి కాబట్టి మీరు వెళ్ళి ఆ పనులు చేయండి నేను ఉన్నా లేకపోయినా చేయండి అనే రకంగా ఆయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నంగానే మనం కనపడుతుంది ఇది అంటే కొంతమంది ఏమంటారు అంటే అండి ఈ కేడర్ మీద ఆయన కేసు వచ్చి అనుకోండి రేపు ఓడిపోయినా అవతల పార్టీ జాయిన్ అవ్వకుండా కేసు వస్తే ఇంక దగ్గర ఉంటారు అనే ఉద్దేశంతో కేసులు పడితే ఇప్పుడు పార్టీలు మారినంత మాత్రాన్ని కేసులు పోవు కదా సో వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఇప్పుడు మనం చూసాం చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయం చూసాం ఆఫ్టర్ ఎలక్షన్ సో తర్వాత కూడా వాళ్ళు అంత దీనికి తిరగబ చేస్తున్నారు అని అంటే అంటే క్యాండిడేట్ని లేకుండా అయినా చేసి మళ్ళీ బై ఎలక్షన్ రావాలి అనే ఉద్దేశం వాళ్ళలో ఉంది కదా ఉండేటట్టు ప్రేరేపిస్తున్నాడు అనేది ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది స్పష్టంగా కేడర్ మీద కేసులు పడినా మీకు బాధ లేదు రేపొద్దున మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం సో ఖచ్చితంగా మళ్ళీ నేను మాఫీ చేస్తానని రకంగా అంటే మనం ఫామ్ చేస్తున్నామంటే వీళ్ళు చేసే దురాచ దురాకారాలని మనకు తెలిసినవే కదా గతంలో ఏం చేస్తారనేది తెలిసిన విషయమే సో అవన్నీ కూడా మాఫీ చేస్తాను అన్నట్టు మీకు ఒక లైసెన్స్ లాగా చెప్పటానికి ప్రయత్నించే ప్రయత్నం చేశాడు మీరు వెళ్ళి రౌడీజన్ చేయడానికి ఒక లైసెన్స్ లాంటిది ఒక నూట పది నూట యాభై ఒకటి మనకు వస్తుంది ఇరవై రెండు స్థానాలు వస్తుంది సో మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అనే భరోసా ఇవ్వటం ఐపాక్ టీంకి ఒక వార్నింగ్ ఇవ్వటం వాళ్ళని పంపించే ఇప్పుడు గెలిచే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు పంపిస్తాడు పంపించడు కదా అక్కడే ఒకటి తేడా వస్తుంది కదా సో కేడర్ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలో నిరుత్సాహం కోడాలి నాని నోరు తెరిచి ఈ పాటికి ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఉంటాడు గా మనకు తెలిసిన విషయమే కదా గెలిచేటట్టు మాట్లాడేవాడు ఎక్కడ ఎవరైనా నోరు తెరుస్తున్నారా రోజు ప్రశ్నల దగ్గర కూర్చొని వాగే వాళ్ళందరూ ఎవరు ఎక్కడ అడ్రస్ లేరు కదా సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళకు ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది సో ఈయన మాటలు ఏమైనా నమ్మి మళ్ళా రేపు పొద్దున వాళ్ళు బయట వచ్చినా రావచ్చు చూడాలి అది ఎంతవరకు కరెక్ట్ గా వాళ్ళు రిసీవ్ చేసుకొని మళ్ళీ బయట వస్తారా అనేది ఇదండి సూర్యదేవర లత జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో ముందు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్